మా చిన్నతనంలో పల్లెటూళ్ళు చూసేవాళ్ళం కొన్ని వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళు వాళ్ళు పైగా అందులో కూడా రిజర్వేషన్ పథకం ఉంది ఎర్రగేది వేస్తుంది ఎర్రగేదే వేస్తుంది అనేవాళ్ళు అదో రిజర్వేషన్ ఎర్రగేది వేసిన పేడ ఈ అమ్మాయిదే ఇంకొకరు దాన్ని ముట్టుకుంటే తోలు తీసేస్తుంది బారకొమ్ములు గేదే వేస్తున్న బారకమ్మ మా పశ్చిమ గోదావరి జిల్లా భాష ఇలా ఉంటుంది మరణించండి మరిని అక్కడ పుట్టారు బారకొమ్ములు గేదే వేస్తుంది బారకొమ్ముల గేదే బారకొమ్ముల గేది ఎప్పుడు వేసిన ఏడాది వేసినా ఆ అమ్మాయిదే మేము ఆశ్చర్యపోయేవాళ్ళం చిన్నతనంలో వెళ్ళకూడా రిజర్వేషన్ ఉందిరా బస్సులో సీట్లు కానీ ఆ పేడ ఇంటికి పట్టుకొచ్చేవాళ్ళు అమ్మాయిలు దాంతో తల్లులు వీళ్ళు కలిపి పిడకలు చేసేవాడు దాంట్లో కూడా ఏం వ్యర్థ పదార్థాలు ఈ పొట్టు ధాన్యం తీసేసిన గడ్డి బరకలు పుళ్ళు అవి కలిపేవారు పిడకలు చేసి అలా అరిచేత్వో మళ్ళీ వేరే సాధనాలే లేవు యంత్రాలు లేవు గోడ మీద ఎండబెట్టేవారు గోడ మీద వారి గోడ మీరు కూడా నేను రెండు రోజులు అయ్యాక తీసుకునేవాళ్ళు వాన వస్తుంది పిడకలు తీసే అనేవారు అప్పుడే వచ్చింది రామాయణంలో పిడకల వేట రామాయణం ఉపన్యాసం వెళ్ళడానికి వచ్చి ఒక ఆవిడ పిడకల ఎండి పెట్టాం పిడకల ఎండి పెట్టాము అబ్బులేసి ఇంక రామాయణంలో ఈ గోళీ పొత్తి ఇంటికి పొమ్మన్నారు అదే పిడకల వేట అంటారు సరదాకి వచ్చింది అన్నమాట సరే పీటకాల వేట అని వేరే ఉంది కానీ సరదాకి ఇది కూడా చెప్తారు అలాగ స్వతంత్రంగా బతికే వాళ్ళండి మీరు ఏదో దీని బాల కార్మికుల కింద పరిగణించకండి వాళ్ళు కళమే వాళ్ళు నిలబడ్డారు కార్మికులు ఎక్కడండి తెలివి తెలివి లేకుండా మాట్లాడద్దు పిల్లలందరూ అందరూ చదువుకుని అవసరం లేదు ఈ చదువు అంతా తెలివితేటల కోసం జీవనోపాధి కోసం అయితే ఆ జీవనోపాధి తన వృత్తి ద్వారానే కనిపెట్టిన వాడికి ఈ చదువు దేనికి ఏబీసీడీ దేనికి దీనివల్ల ప్రయోజనం దయచేసి ఆలోచించండి అందరికీ విద్య అనవసరం ఏదో మామూలు చదవడం రాయడం వస్తే చాలు అందరూ ఎంబీబీఎస్ అందరూ ఇంజనీరింగ్ ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు ఇంజనీర్ లేరు ఇదివరకు ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు అనేవారు ఇప్పుడు ఇంజా నీరు గారు అది ఇంక ఇటువంటి ఇంజనీర్లు ఎంతమంది ఉంటే ఉపయోగం ఒకటి అందుకే పూర్వం ఉత్తమం స్వార్థితం విత్తం చిన్నప్పుడైనా పర్వాలా పెద్దయ్యాకైనా పర్వాలా ఏదో మీ పొట్ట పోసుకునేలా మీరు సంపాదించుకుంటే ఇప్పటికి కూడా మీరు శ్రమపడే అలవాటు ఉన్న కుటుంబాల్లో వాళ్ళు వాళ్ళు చదువుకు పంపరు ఎందుకంటే మాకు దండగంట